ఓం నమో వెంకటేశాయ. ఆస్ట్రో మాస్టర్స్ ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వికారినామ సంవత్సర సింహరాశి జాతకానికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యత 1, అవమానం 5. అంటే డబ్బులు వచ్చేది 8 రూపాయలు, ఖర్చు 14 రూపాయలు. అలాగే మనకు వాల్యూ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు అయితే తిట్టేవాళ్ళు 5. సో ఇది నెగిటివ్గానే కనిపిస్తూ ఉంది. ఎందుకు నెగిటివ్గా కనిపిస్తూ ఉంది అంటే నెగిటివ్లో పాజిటివ్ని ఎత్తుకునే ప్రయత్నం చేయండి. అంటే మీకు 8 రూపాయలే వస్తుంది, 14 రూపాయలు ఖర్చు పెడతారు అంటే ఇక్కడ అప్పు తీసుకుంటారని కాదు, మీ స్పెండింగ్ కల్చర్ ఎక్కువగా ఉంది అంటే సంతోషపడవలసిన విషయం ఏంటంటే మీ లెవెల్ పెరుగుతుంది అని అర్థం. సో సింహరాశి జాతకులకు లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు తిట్టుకుంటారయ్యా మిమ్మల్ని, మరి మిమ్మల్ని ఒకళ్ళే వాల్యూ ఇస్తే 5 ఎందుకు తిట్టుకుంటారంటే ఎన్ని రోజుల నుండి లేనటువంటి మంచి ఇప్పుడు మీకు రాబోతూ ఉంది. సో సమాజంలో మీకు ఒక మంచి పేరు రాబోతూ ఉంది. సమాజంలో మీరు కొనుక్కునే వాహనాలు కానీ వాటి వల్ల ఇతరుల దృష్టి నరగోషం మీ మీద ఉంటుంది. సో మీరు బాగుపడుతున్నారు కాబట్టి ఇతరులు మీపైన ద్వేషపడే అవకాశం ఉంది కాబట్టి తిట్టుకుంటారు. అంతకుమించి వేరే పెద్ద ఇబ్బందులు ఏం లేవు. సో సింహరాశి జాతకులకు చాలా విశేషంగా ఉండబోతూ ఉంది. విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఉండబోతూ ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజయోగం ప్రారంభమవుతూ ఉంది. భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రము కూడా లేదు. ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం శ్రీ వికారినామ సంవత్సరానికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు మరొక్కసారి ఆస్ట్రో మాస్టర్స్ సబ్స్క్రైబర్స్కు, ప్రేక్షకులకు శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వేణుస్వామి. ఓం నమో వెంకటేశాయ.